నమస్తే సార్. ఏం పేరు? నా పేరు యాదవ్. యాదవ్ గారు ఏం చేస్తుంటారు? మేము మాజీ సింగిల్ ఉండే చైర్మన్. ఓహో, ఎక్కడ మీది? మా అన్నవాడ మండలం, చిన్నదర్పల్లి విలేజ్. అన్నవాడ మండలం, ఓకే. ఏం చేస్తుంటారు మీరు? నేను అంటే పొలికాలు ఉంటాయి, వ్యవసాయం ఉంది. వ్యవసాయం ఉందా? ఎన్ని ఎకరాలు ఉంది? ఐదు ఎకరాలు ఉంది. ఐదు ఎకరాలు ఉంది. ఏం వేసినావు? ఓరి వేసినావు? ఓరి వేసినావు, రైట్. సో ఎట్లా ఉంది మరి, అంటే గిట్టుబాటు ధర ఉందా మంచిగా? అంటే గిట్టుబాటు ధర ఇంతకుముందు లేదు, మొన్న కొద్ది బాగానే వచ్చింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 500 బోనస్ ఇస్తా అన్నది, ఏమైనా ఇచ్చిందా? నెక్స్ట్ పంటకి. ఓకే, మరి మొన్న అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. సో మరి ఈసారి ఇక్కడ మహబూబ్ నగర్ నుండి ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు? అంటే కాంగ్రెస్ గెలవడమే బాగుంటుంది, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ రూలింగ్ ఉంది కాబట్టి ఇంకా కాంగ్రెస్ డెవలప్మెంట్ బాగుంటుంది. ఓకే, సో మరి అంటే బీజేపీ పరిస్థితి ఎట్లా ఉంది మీకు, అంటే సెంట్రల్లో? సెంట్రల్ గురించి ఏంటంటే ఈసారి 10 సంవత్సరాలు బీజేపీ అయింది కాబట్టి ఈసారి ఓడిపోవడం పక్క 100%. ఎందుకంటే 10 సంవత్సరాలు ఇచ్చింది కానీ జాబులు ఇవ్వలే, 2 కోట్ల ఇస్తే ఇవ్వలే, ఇంకా రైతులు కూడా ఏం చేయలే. మహబూబ్ నగర్ కి ఇక్కడ దగ్గరలో ప్రాజెక్టులు కూడా ఉన్నాయి కదా, ఏదో కట్టిస్తా అన్నారు? ఏది కట్టలే, అది పాలమూరు రంగారెడ్డిని జాతీయ హోదా చేస్తున్నాడు నరేంద్ర మోడీ, కానీ జాతీయ హోదా కూడా చేయలే. ఏం చేయలే ఆయన వచ్చి కేసీఆర్ కుర్చీ వేసుకొని కూర్చుంటా అన్నాడు, ఏం చేయలేదు కేసీఆర్ కూడా. మాకు ఏం చేయలేదు ఎంపీ అయిన పాలమూరు జనము ఓట్లు వేసినాము, ఎంపీ సాబు ఎంపీ అయ్యి ముఖ్యమంత్రి అయ్యి కూడా మా మామూలు జిల్లాని కరూరు జిల్లానే మార్చింది, ఏం చేయలే. సో మరి ఇక్కడ అభివృద్ధి విషయంలో ఎట్లా ఉంది మరి, అంటే ఏమైనా సమస్యలు ఉన్నాయి ఇక్కడ? ఇప్పుడు మా ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ప్రశాంతంగా అయితే ఉంది మామూలు. ఎన్ఎం శ్రీనివాస రెడ్డి గారు గెలిచిన తర్వాత ప్రశాంతంగా అయితే ఉంది మామూలు. మరి ఇంతకుముందు పాలించిన వాళ్ళ పాలన ఎట్లా ఉండే వాళ్ళు? ఏంటంటే పొద్దున్న దౌర్జన్యాలు, ఒకరితో ఫోన్ మాట్లాడలేకుంటుంటుంది, ఎవరు ఒకరు కూడా పక్కన ఉండలేని పరిస్థితి ఉంటుంది మాకు. సో మరి ఇప్పుడు ఈ ఎంపీ ఎలక్షన్లో చూసుకుంటే, పార్లమెంట్ ఎన్నికల్లో మరి ఇక్కడ మహబూబ్ నగర్ నుండి కాంగ్రెస్ అభ్యర్థి కన్ఫర్మ్ అయిపోయింది, మొన్న రేవంత్ రెడ్డి గారు చెప్పాడు ముఖ్యమంత్రి. సో మరి బీజేపీ నుండి ఎవరు ఉన్నారు, బీఆర్ఎస్ నుండి ఎవరు ఉన్నారు, ఎట్లా ఉంటుంది పోటీ? పోటీ ఏకపక్షంగా ఉంటుంది సార్ ఇది మామూలు, ఎందుకంటే మాకు అందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాబట్టి 7 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఉంది కంపల్సరీ, మేము భారీ 50-60 మెజార్టీ గెలుస్తాం చూస్తాం. కానీ మరి 6 గంటల విషయం ఎట్లా ఉంది మరి ప్రజలలో? 2 ఇచ్చారు కదా సార్, ఇంకా 2 ఇస్తారు 7కు, జనాలు మంచి ఊపు ఉంది సార్. థ్యాంక్ యూ తాత. నమస్తే. నమస్తే. ఏం పేరు? మొహమ్మద్ యూసుఫ్ హుసేన్. మొహమ్మద్ యూసుఫ్ హుసేన్. హుసేన్, ఏం చేస్తుంటావు? పాండబా మీద ఉండ. పాండబా ఎక్కడ ఉండేది ఎక్కడ మీరు? రామయ్య బౌలి వన్ టౌన్. ఏది? మహబూబ్నగర్. ఓన్ పుట్టిన ఈడ్నే ఉండ, మొత్తం కిరాయ ఉండ 31 సంవత్సరం నుంచి. డబల్ బెడ్రూమ్ ఎవరికి ఇచ్చినారు? కేసీఆర్ లే, కేసీఆర్ ముందు కాలం ఉండ ఎవరు ఇయ్యలే, కేసీఆర్ అయితే మొన్న 10 సంవత్సరం. మరి ఇప్పుడు మొన్న అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి ఈసారి ఎవరు కొట్టేద్దాం అనుకుంటారు? ఈసారి కూడా ఒక ఛాన్స్, దాని తర్వాత మళ్ళా రాదు హై కాంగ్రెస్. హై కాంగ్రెస్ రాదు, హై కాంగ్రెస్ చేస్తాం కానీ ఎందుకంటే ఎమ్మెల్యే ఎంపీకి ఎమ్మెల్యే కేసిన ఎంపీకి ఒక ఛాన్స్, దాని తర్వాత రాదు. ఎమ్మెల్యే ఉంటే ఎంపీ ఉంటే బాగుంటుంది అంటావు? అంతేనా? మరి ఇక్కడ ఎవరు పోటీ ఎవరు చేస్తారో తెలుసా? పోటీ నేను చూడలేదు అంతా. ఓటు మాత్రం కాంగ్రెస్ ఓటుతో కాంగ్రెస్ వేస్తాం ఒక్కసారి. నా వయసు 71 ఇయర్, ఏమేమి చూసినా. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 70 రోజులు పూర్తయింది, మరి ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇంకా కాలే కదా, టైం ఇవ్వాలి. 100 రోజు దినాన్ని చెప్పినారు వాళ్ళు, 100 దినం అయిన తర్వాత గ్యాస్ 500 చేస్తామని చెప్పినారు, అది చేయకుంటే పోయిందా అయిన గూడంగా. మళ్ళా మరి ఫ్రీ బస్ ఇచ్చారు కదా, ఏమైంది బస్ ఎవరు తిరుగుతున్నారు? ఒక్క మా భార్య ఉండే ఒక ఊరికి పోలే, గవర్నమెంట్కి ఇంకా లాస్ అయింది. గవర్నమెంట్కి ఇంకా లాస్ అయింది, ఇంతకుముందు లాస్ ఉండే ఇంకా లాస్. పోటీ ఎట్లా ఉంటుంది ఇక్కడ ఈ మూడు పార్టీల మధ్య? మూడు పార్టీ మధ్యలో ఇప్పుడు హై కాంగ్రెస్ ఉండేవి, సెకండ్ బీజేపీ ఉండే, అసలు టీఆర్ఎస్ కూడా ఉండే, టీఆర్ఎస్ ఉండేస్తే మంచిగా ఉండే. Thank you.